ఏలూరు జిల్లా పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరోసారి చింతమనేని ప్రభాకర్ తన గుండాయిజాన్ని చూపించారు. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని పిఎస్ నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. నిందితుడు టీడీపీ కార్యకర్త కావడంతో దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. అడ్డుకున్న పోలీసులపై కూడా చింతమనేని ఆయన అనుచరులు దాడి చేశారు. అనంతరం ముద్దాయితో కారులో పరారయ్యారు. పట్టుకొచ్చి మీరు తీసుకెళ్తే ఓకే, తీసుకొచ్చిన మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, చూస్తూనే ఉన్నాం చింతమనేనే గూండాగిరిని మనం ఏ విధంగా చూడొచ్చు? సరిగ్గా చూడొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక వివాదాస్పదంగా ఇప్పుడు వార్తల నిలిచే కన్నా వ్యక్తి ఎవరైతున్నారంటే ముఖ్యంగా చింతమనేని అని చెప్పొచ్చు. ఎందుకంటే బెంగళూరుకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ బూత్ల వద్ద కూడా రణరంగాన్ని సృష్టించారు పశ్చిమ ఒకరు. అలాంటి చింతమనేని కనుసారంలోనే ఇలా దాడులు కూడా జరిగాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే పెదవేగి మండలం సంబంధించినటువంటి ఎవరైతే కొక్కులవారిగూడెంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ సంబంధించినటువంటి అయితే ఆ గ్రామానికి సంబంధించి రవి సర్పంచ్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వైస్ సర్పంచ్ సంజీవరావు కుమారుడు కూడా రవికి సంబంధించినటువంటి రవి కూడా రవి మీద కూడా టీడీపీ సంబంధించినటువంటి అనుచరులు కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి మారణాయుధాలతో కూడా దాడి చేశారు. చూస్తే పోలింగ్ బూత్ ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి దాంతో కూడా షుగర్ తో కూడా కొట్టినటువంటి వస్తుంది ఉంది. అతను కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఏలూరులో ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై దాడి చేసినటువంటి ఎవరైతే రాజశేఖర్ అనే తాలూరు రాజశేఖర్ అనేటువంటి ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కూడా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. అతను టీడీపీ కార్యకర్త. ఆ టీడీపీ కార్యకర్తను ఈ రోజు కూడా చూస్తే కనుక పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అతను కూడా బలవంతంగా స్టేషన్ పై కూడా టీడీపీ మోకలతో పాటు చింతమనేని కూడా ఒక్కసారి కూడా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో తాలూరు రాజశేఖర్ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయినట్టు వచ్చుకోండి. ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసులపై దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దుర్భాషనట్టు వచ్చుకోండి. వెంటనే అక్కడటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీ సేవలు ఉన్నారో అక్కడటువంటి ముద్దాయిని తీసుకుపోవడం కూడా స్టేషన్ ముందు కూడా బైఠాయించి నిరసన తెలిపినటువంటి పెట్టుకోండి. చింతమనేనికి సంబంధించి కూడా చూస్తే ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓడిపోతున్నామని తెలిసే స్పష్టంగా ఇలాంటి ఎవరైతే దాడులకు పాల్పడిన వారిని కూడా ఇలా తన మంచి అనుసరులు ఎవరైతే ఉన్న టీడీపీ కార్యకర్తలు రక్షించేందుకు ప్రయత్నం చేస్తూ ఇలాంటి దాడులకు తెలబడతారని చెప్పి కూడా బెంగళూరు వాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ పోతురాజు.